అనాథ పిల్లలకు సేవలు అందించిన టెండర్ లవింగ్ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సిస్టర్ థెరిసా మరియా అనారోగ్యంతో మరణించారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని సెయింట్ థెరిసా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరియా మృతి చెందారు. అనాథ పిల్లలను దత్తత తీసుకుని స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలందించిన థెరిసా మరియా తెలుగు రాష్ట్రాల్లోనే కాక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. చిన్న పాపలు ఆమె చేతులు ఎత్తుకొని ఈ రోజు వరకు పెద్దగా పెద్దవాళ్ళని చేశారు. ఆ బిడ్డలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఆమెను చూసి తల్లి అని చెప్పలేక, అమ్మ అని చెప్పలేక, మాతృమూర్తి అని చెప్పలేక ఏం తెలియని బిడ్డలు, కానీ చుట్టూ ఆమె చుట్టూ ఉన్నారు. మేమందరం కూడా మా మధ్య నుంచి దేవాది దేవుడు ఆమె తీసుకున్నందుకు గాను ఒక విధంగా సంతోషం ఆమె బాధలన్నీ తీరినాయని ఒక విధంగా మేమంతా ఆమెను కోరుకుంటాం. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం అనే ప్రదేశం నుంచి వచ్చి జేఎంజే సంస్థలో చేరి ఒక కన్యాశ్రీగా ఒక నర్సుగా తరబీది పొంది వారు ఎన్నో ప్రదేశాలలో ఎన్నో రాష్ట్రాలలో సేవలు అందించారు. తెలంగాణ రాష్ట్రంకి వచ్చి హైదరాబాద్లో సెయింట్ థెరిసా స్టెండర్ లవింగ్ కేర్ అనే సంస్థను స్థాపించి అనాథ పిల్లలైన అందరికీ వారిని హక్కున చేర్చుకుని వారిని ఎంతో ఆప్యాయంగా ప్రేమగా వినయంతో విధేయతతో వారిని మంచి మార్గంలో సక్రమంలో పెంచి ఆ విధంగా సేవలు అందించిన వారికి ఆ దేవాది దేవుడు మంచి నిత్య విశ్రాంతి చేకూర్చాలని మేమందరమైన ఇక్కడ జేఎంజే సంస్థ చెందిన మఠకనులందరము ఈరోజు మనసారా ప్రార్థించుచున్నాము.